Good afternoon. Welcome to HYSEA eTech series, the one and only technology show in the Telugu media. Hyderabad Software Enterprise Association to kalisi TV5 Sagarvanga samarpistunna series. Ee series lo manam latest technologies patla yuvathalo avagahana pempondinche prayatnam chestunna sangathi andarki telisinde. Ivalti topic 5G mobile networks. So telecommunications rangamlo chotu chesukunna viplavatmaka marpulu మన జీవితాలను ఏ విధంగా మార్చివేశాయో మనం అందరం చూసాం. 1G 2G 3G 4G ఇలా ఒకటొకటిగా వృద్ధి చెందిన జనరేషన్స్ తర్వాత గ్లోబల్ వైర్లెస్ నెట్వర్క్స్ స్టాండర్డ్స్ కారణంగా మనం ఒకరితో మరొకరం సంభాషించుకునే విధానం నుంచి మన షాపింగ్ అలవాట్లు, వినోద వీక్షణ పద్ధతులు, బ్యాంకింగ్ లావాదేవీలు ఇలా ఒకటేమిటి ఓ మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే మానవ జీవనం సమూలంగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అసలు టెలికమ్యూనికేషన్స్ లేదా వైర్లెస్ కమ్యూనికేషన్స్కి ఇంతటి శక్తి ఉందని ఎవరు ఊహించి ఉండరు కూడా. ఇక ఇప్పుడు మనం తరచుగా వింటున్నది, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది 5G లేదా 5th జనరేషన్ మొబైల్ నెట్వర్క్ కోసం. 1G 2G వాయిస్ కమ్యూనికేషన్పై, 2G తర్వాత వచ్చిన 3G డేటా కమ్యూనికేషన్పై, 4G మొబైల్ బ్రాడ్బ్యాండ్ వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే 5G యూజర్ ఎక్స్పీరియన్స్, కొత్త సేవల డెలివరీపై దృష్టి సారిస్తుంది. సురక్షితమైన ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు, వ్యవసాయంలో అంచనాల సేద్యం కాకుండా ఖచ్చితమైన ఫలితాలు, వస్తువులు సేవల రవాణాలో అంటే లాజిస్టిక్స్లో డిజిటైజేషన్, ఇంకా మరెన్నో విప్లవాత్మక మార్పులు 5G సాధ్యం అంటున్నారు. ఇవన్నీ వేగం, సామర్థ్యం, స్పెక్ట్రమ్ వినియోగంలో సమర్థత ఇలాంటి అంశాల కారణంగా సాధ్యపడతాయని 5G ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం ఎప్పటి నుంచో వింటున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైతం 5G నెట్వర్క్ ప్రవేశంతో సుసాధ్యం అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, రిటైలింగ్, పబ్లిక్ సర్వీసెస్ ఇలా అనేక రంగాల్లో 5G కారణంగా ప్రపంచవ్యాప్తంగా 13.2035 నాటికి సాధ్యమవుతుందని అంచనా, ఎకనమిక్ అవుట్పుట్ అంటాం మనం. ఇంతేకాకుండా కోట్లాది ఉద్యోగాలు 5G కారణంగా సృష్టించబడతాయని అంటున్నారు. మరి ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టి 5G ప్రయాణంపై, 5G గమనంపై వివరాలు, విశ్లేషణ అందించేందుకు శశిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అండ్ సెంటర్ హెడ్ క్వాల్కామ్ ఇండియా, అలాగే జయరామ్ నూతులపాటి, సెగ్మెంట్ హెడ్ నెట్వర్క్స్ టీసీఎస్లు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ఈ మధ్యాహ్నం హైసీఐ టెక్ సిరీస్లో. సో ఇద్దరి ప్రొఫైల్స్, ఇద్దరు జెంట్మెన్ ప్రొఫైల్స్, ఇద్దరు కూడా వాళ్ళ రంగంలో, టెలికామ్ రంగంలో హేమాహేమిలు. సో ముందుగా శశిరెడ్డి గారిని పరిచయం చేస్తాను. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెంటర్ హెడ్ ఫర్ క్వాల్కామ్ ఇండియా. హీ జాయిన్ క్వాల్కామ్ ఇన్ సెప్టెంబర్ 2004 అండ్ సర్వ్స్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఇంజనీరింగ్ అండ్ హ్యాస్ లెడ్ క్వాల్కామ్స్ హైదరాబాద్ డిజైన్ సెంటర్. హీ హ్యాస్ సెటప్ వైర్లెస్ డిజైన్ సెంటర్ ఇన్ హైదరాబాద్ ఫర్ క్వాల్కామ్. శశిరెడ్డి హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇంక్లూడింగ్ ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో హీఈస్ పార్ట్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ బాడీస్ లైక్ హైసియా, ఆమ్చామ్ అండ్ నాస్కామ్. సో శశి హోల్డ్స్ ఎన్ ఎంఎస్ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ అండ్ ఏ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గుల్బర్గా యూనివర్సిటీ. వెల్కమ్ శశి గారు. అండ్ మనతో, యా వీ కెన్ హియర్ యూ అండి, వీ కెన్ హియర్ యూ. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. వీ ఆల్సో హ్యావ్ అనదర్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ, మిస్టర్ జయరామ్ నూతులపాటి. హీ ఈజ్ సెగ్మెంట్ హెడ్ నెట్వర్క్స్ టీసీఎస్. జయరామ్ ఈజ్ ది సెగ్మెంట్ హెడ్ ఫర్ నెట్వర్క్స్ అండ్ టీసీఎస్. ఇన్ దిస్ రోల్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ట్రాటజీ, గ్రోత్ అండ్ కస్టమర్ సక్సెస్ ఫర్ ది బిజినెస్ యూనిట్. హీ హ్యాస్ మోర్ దాన్ 29 ఇయర్స్ ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ వర్క్డ్ ఇన్ wide variety of roles starting from being a developer, program manager, head of quality, sales and business management. He holds a degree, bachelor's degree in engineering in electronics and communications from JNTU Hyderabad and executive management program from Ross School of Business, University of Michigan. So welcome Jairam Garu and Shashi Garu. So chala exciting topic ivvalu manam అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎప్పటి నుంచో 4G అయిపోయింది, నెక్స్ట్ రాబోయేది ఏంటి అని అందరికీ బోరింగ్గా ఉంది ఇప్పుడు. కానీ కరోనా కారణంగా ఓటీటీలు వీటిలో వచ్చేసి అందరం టెలికామ్ సర్వీసెస్ విస్తారంగా విరివిగా వాడుకున్నాం మనం.
సో 4G లో మనం చూసాం వీడియో స్ట్రీమింగ్ కావచ్చు, రైడ్ షేరింగ్ అంటే ఓలా ఊబర్ లాంటివి, అలాగే ఫుడ్ డెలివరీ లైక్ జొమాటో స్విగ్గీ లాంటివి. ఇలా మొబైల్ యాప్స్ని బాగా వాడటం బిగిన్ చేసాం మనం అందరం. ఇప్పుడు వాటికి అలవాటు పడిపోయాం, ఇంకా అవి లేకపోతే జీవితం లేదన్నట్లుగా అయిపోయింది. సో ఒక ఎంటైర్ గిగ్ ఎకానమీని 4G సృష్టించింది. ఇప్పుడు 5G ఏం చేయబోతోంది? 5G రాకతో ఇంకా ఎటువంటి పెను మార్పులు మనం చూడబోతున్నాం? ఇద్దరు ఒకరి తర్వాత ఒకటి చెప్పొచ్చండి. మీరు పరిచయం చేసినట్టు ఐ థింక్ ఎవ్రీ 10 ఇయర్స్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్ దేర్ హెస్ బీన్ ఒక ఐ మీన్ వీ హెవ్ సీన్ వన్ జనరేషన్ ఆఫ్ లీడ్. ఇఫ్ లాస్ట్ 40-50 ఇయర్స్ లో ఎవ్రీ 10 ఇయర్స్ మనకు ఒక న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ ఎవాల్వింగ్. మీరు 3G to 2G to 3G ట్రాన్సిషన్ చూస్తే ఇట్ కేమ్ ఫ్రమ్ more from a voice centric to a data centric, more from voice to data, and then from 3G to 4G more towards mobile broadband. I think what is 5G? I think 5G lo entante we are looking at not just enhancing the mobile broadband, it is definitely that wider bandwidths and enhancing mobile broadband, but varied set of services kuda ఈ ఫ్రేమ్ వర్క్ అండ్ దిస్ 5G విల్ సపోర్ట్. సో హౌ యూఆర్ డూయింగ్ దాట్ ఐ థింక్ మనం ఈరోజు మాట్లాడదాము. బట్ దెర్ ఈస్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ వేర్ దెర్ ఈస్ అ వెరీ లెవెల్స్ ఆఫ్ డేటా రేట్, మొబిలిటీ, లేటెన్సీ అండ్ రిలయబిలిటీ. వీ కెన్ కైండ్ ఆఫ్ స్కేల్ అప్ అండ్ డౌన్ అండ్ దానివల్ల మనకు ఎన్నో రకాల న్యూ సర్వీసెస్ అండ్ న్యూ use cases we can cater to. So I think that's if you look at mobile broadband will be one part of it, but we can go into mission critical services, massive IoT, automotive. So a lot of these areas can be addressed by 5G, and how we do it we will talk through that going forward. So okay. one we are not able to see from the TV5 is that the PowerPoint? We'll display it andi. Yeah, avi teesesi meer vesthun text points anni teesesi only PPT display cheyandi. Okay, so Jayaram gar meer em cheptaru ippudu mana Shashi gar cheppinatluga chaala marpulu raabothunayani manam anukuntunnam with the advent of or with the introduction of 5G into our mobile networks. సో కానీ చాలా ఛాలెంజెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఎటువంటి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ మీరు చూస్తున్నారు? ముందర ఆపర్చునిటీస్ గురించి మాట్లాడతానండి, తర్వాత ఛాలెంజెస్ గురించి తప్పకుండా మాట్లాడదాం. ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా మనము ఒక స్విగ్గీలో ఆర్డర్ చేయడము, లేకపోతే నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూడడము, లేకపోతే రిమోట్ గా ఐ మీన్ అన్ని స్ట్రీమింగ్ చేసుకోవడము చేస్తున్నాం. కాకపోతే కొన్ని ఎసెన్షియల్ అండ్ మిషన్ క్రిటికల్ సర్వీసెస్ అని శశి గారు చెప్పారు, దట్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ లేటెన్సీ. అంటే ఏంటంటే మనకి ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు బ్రేక్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ కార్డియాక్ సర్జన్ న్యూయార్క్ లో ఉన్నారనుకోండి, ఆయన ఇక్కడ ఒక అపోలో హాస్పిటల్లో రిమోట్ గా ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, హౌ విల్ యూ ఎన్ష్యూర్ దట్ హీ కెన్ ఆపరేట్ రిమోట్లీ సో దట్ యూ కెన్ డెలివర్ పర్ఫెక్ట్ బ్యాండ్విడ్త్ డ్యూరింగ్ ది ఆపరేషన్? ఇస్ అ వెరీ క్రిటికల్ ఎలిమెంట్. అంటే ఎసెన్షియల్ సర్వీసెస్, క్రిటికల్ సర్వీసెస్ డెలివర్ చేసేటప్పుడు ది పవర్, ది కనెక్టివిటీ హ్యాస్ టు బి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అనమాట. అలాంటి మిషన్ క్రిటికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఏవైతే కాలేదో, అవి మనం 5G వచ్చాక తప్పకుండా అవి రియాలిటీ అవుతాయండి. అది ఒక వన్ సెట్ ఆఫ్ చేంజెస్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ అ బిగ్ వే. ది సెకండ్ థింగ్ ఇస్, కొన్ని ఇండస్ట్రీస్లో ఇప్పటి వరకు టెక్నాలజీ పెనట్రేషన్ అంతగా ఎక్కువగా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ తీసుకోండి, లేకపోతే ఒక మైన్స్ తీసుకోండి, అక్కడ మీరు కేబుల్స్ వేసి లేకపోతే కనెక్టివిటీ ఇవ్వాలి అంటే అక్కడ కనెక్టివిటీ అంత కరెక్ట్ గా రాదండి. వెరాజ్ విత్ 5G యూ క్యాన్ డెలివర్ ఎక్స్ట్రీమ్లీ హై కనెక్టివిటీ అండ్ స్పీడ్ ఇన్ దోస్ ప్లేసెస్. అలాంటి ఏరియాస్ లో చాలా చేంజెస్ వస్తాయి. థర్డ్, శశి గారు అగైన్ చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ది అమౌంట్ ఆఫ్ ఆటోమేషన్ డన్ త్రూ IoT, ఇఫ్ ఇట్ ఈస్ X now, with 5G it will become 10X andi. So you will have significant automation coming in
ఇన్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్సో ఇన్ సిటిజన్ సర్వీసెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్ మనం గురించి వింటూ ఉంటాము. అది కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. నౌ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు 4G నుంచే చూస్తున్నాము. ది ఎంటైర్ సెక్యూరిటీ బికమ్స్ ఏ వెరీ బిగ్ డిస్కషన్ పాయింట్ యాజ్ టు హౌ విల్ యూ ఎన్ష్యూర్ ఈ డేటా ఏదైతే ఉందో ఒక పర్సన్ ది కానీ ఒక ఆర్గనైజేషన్ ది కానీ ఎలా సెక్యూర్ గా పెట్టుకుంటాము, ఎలా సెక్యూర్ గా ట్రాన్స్మిట్ చేస్తాము. ఎందుకంటే క్రిటికల్ సర్వీసెస్ కూడా వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఐఐటి, బికాస్ ఐఓటి అన్నప్పుడు ఏంటంటే ఐఓటికి బ్యాక్ బోన్ 5G అండి యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఐఓటి రియాలిటీ అయినప్పుడు 5G ఎలా పనిచేస్తుంది బట్టి మనకు ఐఐటి ఎఫెక్టివ్నెస్ కూడా వస్తుంది. అప్పుడు ఒక పేస్ మేకర్ పెట్టుకున్న పేషెంట్ దగ్గర నుంచి డేటా డైరెక్ట్ గా ఒక ఆర్గనైజేషన్ కి వెళ్తుంది అనుకోండి, ఒక హాస్పిటల్ కి, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అనుకోండి, హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ ద డేటా ఇస్ సెక్యూర్డ్ ప్రాపర్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ లీక్డ్ ఇస్ వెరీ క్రిటికల్ అండి. సో సెక్యూరిటీ బికమ్స్ వన్ క్రిటికల్ ఎలిమెంట్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ జర్నీ అండి. ఓకే అండి. సో అలాగే ఓకే, మీరు చెప్తున్న అన్నీ కూడా ఎక్కడెక్కడో జరుగుతాయంటున్నారు హెల్త్ కేర్లో, లేకపోతే ఇంకా ఏదో మిషన్ క్రిటికల్ అంటున్నారు, ఇవన్నీ మాకు అంటే కామన్ మ్యాన్కి ఏమీ తెలియదు. సో మా ఇంట్లో ఏం జరగబోతుంది, మా ఇంట్లో ఉండే ఇప్పుడు మేము ఫర్ ఇన్స్టాన్స్ ఇంటర్నెట్ వాడుతున్నాం, ISP వాడుతున్నాం మనం. సో అందులో కేబుల్లో లేకపోతే మరొక మోడెమో పెట్టుకుంటున్నాం, రోటర్స్ పెట్టుకుంటున్నాం, దాని ద్వారా ఇంటర్నెట్ సదుపాయం తీసుకుంటున్నాం. సో 5G వచ్చిన తర్వాత ఇటువంటి విధానాల్లో ఏమైనా మార్పు వస్తుందా? సో బేసికలీ ఎలా ఉందంటే వసంత్ గారు, ఐ మీన్ ఇఫ్ మనం ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద పాస్ట్, మనం అనుకున్నది ఏమంటే వీ షుడ్ ఇట్ వాజ్ మోస్ట్లీ డ్రివన్ బై కనెక్టింగ్ పీపుల్. ఐ మీన్ హౌ డూ వీ కనెక్ట్ యూ అండ్ మీ ఆర్ కనెక్ట్ మై ఫ్రెండ్స్ అండ్ ఇట్ వాజ్ మోర్ కనెక్టింగ్ పీపుల్. 5G ది కాన్సెప్ట్ ఈస్ కనెక్టింగ్ పీపుల్ అలాంగ్ విత్ ఆల్ ద థింగ్స్ అరౌండ్ యూ. ఐ మీన్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్ టు pretty much everything to you and everything to everything. Okay. So basically if you mana futuristic ga chuste, I mean immediately ga meeku maybe we already 4G broadband undi, you can see the Netflix watch it, so or you can stream video or YouTube or things like that, your smartphone undi. But sure, going forward maybe your house can become a small hub of devices. మీరు మీ లైట్స్ కంట్రోల్ చేయొచ్చు మీ స్మార్ట్ ఫోన్ నుంచి. మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేస్, మీరు మేబీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు యూ వాంట్ టు టర్న్ ఆన్ ద లైట్స్ ఆర్ మీ రైస్ కుక్కర్ ఆన్ చేయొచ్చు మీరు ఇంటికి పోయేటప్పటికి. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో విల్ గెట్ కనెక్టెడ్. ఇట్స్ నాట్ జస్ట్ మొబైల్ బ్రాడ్బ్యాండ్. 5G ఈస్ లుకింగ్ అట్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కనెక్టింగ్ massive internet of things also. I mean that's also part of the overall design. So it's low latency is one part of it, but also power, less power consumption and lower bandwidths. Meeru ee intlo unna devices anni kuda you can connect it and be very connect it wherever you want. I mean ekkada nunchaina meer control cheyochu. Maybe if you are going to from a house to an industry, the whole industry is being can be connected and be controlled, and you can take statistics of how things are going in the industry. So I think it's going to change what we are doing today. I mean maybe when we look 5-10 years back, manu 4G raakamundu manu oka cab gaani oka food edanna teeskaravalante either మనం ఒక క్యాబ్ అక్కడికి పోయి మనం ఎక్కడైనా ఆటో రిక్షానో స్టాండ్ అక్కడికి పోవాల్సి వచ్చేది. ఆర్ ఇఫ్ యూ లుక్ అట్ ఫుడ్ యూ హ్యావ్ టు ఐదర్ గో అండ్ బ్రింగ్ ఇట్ ఆర్ గో టు ద రెస్టారెంట్. టుడే విత్ ది ప్రాక్సిమిటీ లొకేషన్ ద ప్రాక్సిమిటీ ద లొకేషన్ బేస్ అండ్ 4G, లాట్ ఆఫ్ దోస్ న్యూ అప్లికేషన్స్ హావ్ ఎవాల్వ్డ్. ఇలాంటి ఎన్నో ఊబర్ అని స్విగ్గీ ఆల్ దీస్ హావ్ ఎవాల్వ్డ్. సిమిలర్లీ దిస్ ఈస్ అ ఫ్రేమ్ వర్క్ విచ్ హస్ బీన్ ఫార్మ్ టుడే. This is a framework which 5G has brought in, right? And what we'll be seeing in the future are the applications and how you get connected to all these devices and how the 5G along with AI can change the way we connect going forward. I think that's the way we have to look at it. I mean looking into the future, right? It's not just about connecting people, it's about connecting everything around you.
రైట్ సార్. సో మొబైల్స్ ఇంత ముందు వచ్చిన 3G ఈవెన్ 4G వరకు కూడా మనుషులు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం ఇలాంటి సర్వీసెస్ వస్తే, ఇప్పుడు 5G రాకతో మనుషులు వస్తువులతో కూడా మాట్లాడుకోవచ్చు, వస్తువులతో కూడా పనులు చేయించవచ్చు అని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సో యంగ్స్టర్స్కి ఏంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి 5G టెక్నాలజీలో, ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, 5G ఉండే ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీస్ వీటి గురించి మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. ఐసీఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇవాళ మనతో 5G టెక్నాలజీ గురించి మాట్లాడేందుకు శశిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అండ్ సెంటర్ హెడ్ క్వాల్కామ్ ఇండియా, అలాగే జయరామ్ నూతులపాటి సెగ్మెంట్ హెడ్ నెట్వర్క్స్ టీసీఎస్ మనతో జూమ్లో జాయిన్ అయి ఉన్నారు. సో జయరామ్ గారు, మనం ఇప్పుడు 5G NR ఇందాక స్లైడ్స్లో కూడా చూసాం, PPT స్లైడ్స్లో కూడా 5G NR అని అంటున్నారు, ఎయిర్ ఇంటర్ఫేస్ అని వింటున్నాం. ఏంటి దీని అర్థం ఏంటి, 5G NR అంటే ఏంటి? NR అంటే న్యూ రేడియో అండి. ఇప్పుడు శశి గారు చెప్పారు ఏంటంటే, మనము ఇప్పుడు 4G 5G అంటే ఒక స్పీడ్ ఒకటే కాదు, ఇట్ ఈస్ అబౌట్ చేంజింగ్ ద వే వేర్ ఇట్ నాట్ జస్ట్ కనెక్టింగ్ పీపుల్ బట్ ఇస్ ఆల్సో కనెక్టింగ్ ఆల్ డివైజెస్ అరౌండ్ అని. సో న్యూ రేడియో అనే పదాన్ని వాడి ది న్యూ టెక్నాలజీ వాట్ ఈ కనెక్టివిటీ చేయడానికి తీసుకొస్తున్నారండి. దీంతో ఏమవుతుంది అంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి ఇంకొక ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఇవాళ మనము ఒక యాప్ లో కనుక మాకు మిల్క్ కావాలి అనో ఏదైనా కూరలు కావాలని నేను ఆపరేట్ ఏంటి రిక్వెస్ట్ చేసుకుంటే, రేపు పొద్దున ఒక మనం ఒక చిప్ మనము మన ఫ్రిడ్జ్ లో పెడితే ఇట్ విల్ టాక్ టు ద వెండర్ డైరెక్ట్లీ. ఒక బిగ్ బాస్కెట్ కావచ్చు, ఒక అమెజాన్ కావచ్చు, మీకు ఎవరైతే వాళ్ళకి మీ ఇంట్లో పాలు అయిపోగానే ఇట్ విల్ పుట్ అ రిక్వెస్ట్ అండ్ దే విల్ కమ్ అండ్ డెలివర్ అండి. So how do you ensure with the new set of chips and communication mechanisms that you allow various devices to talk to each other and act is the requirement of the new radio and okay alage Shashi gar ippudu manam 5G phones ku 5G networks gurinchi maatladukuntunnam ante mana phone lu kuda 5G ki maarchukovalsina avasaram undanukuntunnan nenu. So ippudiki man desamlo మన దేశంలో ఇప్పటికీ చాలామంది 2G ఫోన్స్లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంకా 4G రాలేదు. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం ఇందులో ఈ న్యూ వేవ్లోకి తీసుకురావాలి, న్యూ రెవల్యూషన్లోకి పార్టిసిపేట్ చేయించాలి అంటే 4G 5G వైపు మళ్ళించడం ఎలా అసలు? సో ఐ థింక్ యా వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ మనం వరల్డ్లో చూస్తే లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ మూవింగ్, ఐ మీన్ దే హ్యావ్ adapted 4G very, I mean the adoption of 4G is very high and 5G is already started deploying. So almost chala, I mean I think US, China, Europe and many other countries, Korea, 5G deployments jarugutu unnai ippudu. So I think the big thing is man India lo I think manam ippudu chustunna pandemic valla kuda, I mean you see certain opportunities evolving, or you see if you had a 4G phone, man degara 4G phone unte remote education gaani mobile health gaani ilanti enno accessibility perugutayi once oka I think the government and more of the private industries the availability and the ఇండస్ట్రీస్ కూడా ఈ 5G 4G అడాప్ట్ చేసి ఇఫ్ పీపుల్కి యాక్సెసిబిలిటీ పెంచామంటే ఆబ్వియస్లీ పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ స్విచ్చింగ్ ఫ్రమ్ 2G టు 5G. 2G ఇస్ జస్ట్ వాయిస్ ఫోన్, ఐ మీన్ ఇట్స్ ఓన్లీ మీకు మ్యాక్సిమం ఒక SMS పంపించగలము, మీకు డేటా కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీ పిల్లలకు ఎవ్రీబడి మన ఇండియాలో ఎవ్రీబడి కెనాట్ అఫోర్డ్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎ PC, ఎ స్మాల్ మినియేచర్ PC విత్ ఎ గుడ్ డేటా రేట్ అండ్ ఆల్ దీన్ యూ హ్యావ్ ఎ మల్టీమీడియా అండ్ గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ ఇన్ దాట్ 5G ఫోన్.
అది ఒక చిన్న పీసీ లాగా మనకు యూ కెన్ యూజ్ దాట్ సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఫ్యూచర్ ఐ థింక్ ఐ మీన్ ఇట్ ఈస్ క్లియర్లీ షోన్ డ్యూరింగ్ దీస్ టైమ్స్ దట్ హ్యావింగ్ కనెక్టివిటీ అండ్ హ్యావింగ్ యాక్సెస్ టు ద వరల్డ్ టు ద డేటా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ I think that importance definitely people are realizing and we are seeing we'll see I think I mean in my view an uptick in 4G and 5G phones going forward even in countries like India so eppatiki manam 5G networks ni India lo vinayoginche avakasam undi Shashi garu India lo ante konni countries lo already vachindi antunnaru oh no this is more to do with two parts to it this is more to do with also the governments of the I mean different governments I mean basically manam vaadalsina spectrum the government auction cheyali then operators spectrum ni auction lo palugoni danni konadam jarugutundi adi konna tarvata these operators ni infrastructure companies tho I mean they have to work with the infrastructure companies like Ericsson Nokia or Huawei or whichever companies they have to deploy those infrastructure so it's a long process I think that's the license spectrum side juste basically you have to get the license spectrum from the government then deploy the 5G I mean 5G infrastructure and then the 5G phones availability is happening I think that's right. already avi mundu ostayi but by end of the day infrastructure lekunda you can't do much with those things I mean I think that's the key I mean license spectrum cheyatam a spectrum license cheyatam tarvata infrastructure build cheyatam anedi main thing but on the other side konni private networks kuda build cheyachu ippudu meeru like industrial IoT and maatladanu basically some industries they can look into unlicensed spectrum and build a 5G network within that unlicensed spectrum and kind of connect all the machines robots and cameras security cameras everything to that network similarly ports sea ports where a lot of the asset tracking can happen shipping can be tracked so there are two parts to it there is an unlicensed part of it and there is also the license which most of us are looking at so the private side can happen but I think from a population andariki avali andari smartphones vaadali 5G ante అది గవర్నమెంట్ నుంచి అది స్పెక్ట్రమ్ ని లైసెన్స్ చేసిన తర్వాతనే అది వస్తుంది రైట్ సార్ సో జయరామ్ గారు ఇక్కడ ఇందాక మనం ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ రెండు పాయింట్స్ ఇంకా కవర్ కాలేదు ఒకటి శశి గారు అన్నట్లుగా ఇప్పుడు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడేమో సెక్యూరిటీ ఇష్యూస్ అంటున్నారు హువావే లాంటి కంపెనీస్ని రానివద్దని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి సో మన దగ్గర కూడా హువావేని అలౌ చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్నగా ఉంది రెండోది ఈ స్పెక్ట్రమ్ లైసెన్సింగ్ చేయటం అనేది ఇప్పటికే టెలికామ్ కంపెనీస్ మన దగ్గర అన్ని నష్టాల్లో ఉన్నామని మొత్తుకుంటున్నాయి సో వీళ్ళు మళ్ళీ 5G స్పెక్ట్రమ్ కొనడానికి మళ్ళీ డబ్బులు ఇప్పటికే ఏజీఆర్ జ్యూస్ అని అదేని ఇదని కట్టలేక నానా బాధలు పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో 5G విస్తృతంగా మనకు వాడకంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా వస్తుందండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది న్యాచురల్ ప్రోగ్రెషన్ అండి అటు వెళ్లాల్సిందే బికాస్ వరల్డ్ విల్ మూవ్ టు దట్ అండ్ సర్వీసెస్ పీపుల్ ఇన్ జనరల్ ఆల్ సిటిజన్స్ ఇన్ ద వరల్డ్ విల్ ఎక్స్పెక్ట్ దట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రైవర్లెస్ కారు ఆటోనమస్ కార్స్ అనుకున్నాం అనుకోండి అది రియాలిటీ అవ్వాలి అంటే తప్పకుండా మీకు కావాలి అలాగే హెల్త్ కేర్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కంట్రీ అండ్ ఇఫ్ యూ వాంట్ గెట్ బెస్ట్ హెల్త్ కేర్ ఎక్కడో న్యూయార్క్ లో ఉన్న డాక్టర్ గారు ఒక కాలిఫోర్నియా ఉన్న డాక్టర్ గారు ఒక పేషెంట్ ని హైదరాబాద్ లో ట్రీట్ చేయాలి అంటే 5G కనెక్టివిటీ కావాలండి సో ఇట్స్ ఎ బిజినెస్ కేస్ అండి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మనీ వాట్ ఈస్ ద బిజినెస్ కేస్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు 4G వరకు ద బిజినెస్ కేస్ వాజ్ డెవలప్డ్ ప్రిడామినెంట్లీ ఆన్ కనెక్టింగ్ పీపుల్ హౌ మచ్ మనీ ఐ కెన్ మేక్ అని కాకపోతే మనం 5G మాట్లాడేటప్పుడు వీఆర్ ఎక్స్పాండింగ్ దట్ స్కోప్ అండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కనెక్టింగ్ పీపుల్ ఇట్ ఇస్ ఆల్సో కనెక్టింగ్ devices around you and it creates a very different business case as we go forward kabatti nenu ankovadam tappakunda ee resolution teeskostarandi government of india and 5G will definitely get implemented in india mon eppudo oka news item kuda chusanu
రిలయన్స్ వాళ్ళు దే ఆర్ సెయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ రెడీ ఇట్ జస్ట్ దట్ వీ నీడ్ 5G ఐ మీన్ స్పెక్ట్రమ్ టు బి గివెన్. అంటే ఏమంటున్నానంటే ఒకసారి గవర్నమెంటల్ ఆర్ ప్రొసీజరల్ ఐటమ్స్ మూవ్ అయితే కనుక ఫార్వర్డ్ పోయితే కనుక ఐ థింక్ ద టెక్నాలజీ విల్ కమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్ అండి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి 5G ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇండియా. రైట్ అండి. సో మన దేశంలో చాలామంది ఇప్పుడు ఈ బీఈ బీటెక్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఒక స్పెషలైజేషన్, ఒకప్పుడు చాలా క్రేజీ ఈ సిఎస్ఈలు ఐటీలు రాకముందు చాలా క్రేజీ డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్ అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఆ రంగానికి చెంది చాలామంది మనతో మాట్లాడేందుకు అటు కెరీర్ ఆస్పిరెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో. హలో. యా, మీ పేరండి? హలో. యా, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ సార్. మీ పేరు? శ్రీనివాస్ అండి. పివి శ్రీనివాస్. పివి శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. సార్, ఇప్పుడు 5G డెవలప్మెంట్ మీద ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ స్టూడెంట్ ఐబిఎం కంపెనీ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అకాడమిక్ లో మన ఐఓటీని స్పెషలైజేషన్ గా తీసుకుంటున్నాయి కొన్ని యూనివర్సిటీస్. సో ఫ్యూచర్ స్టూడెంట్ ఇప్పుడు ఐఓటీ కనుక స్పెషలైజేషన్ తీసుకుంటే ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ స్టూడెంట్ ఫ్యూచర్ కి ఎట్లాంటి డెవలప్మెంట్, కెరీర్ ఎలా ఉంటుంది అనే దాని మీద నేను అడుగుతున్నాను. అంటే మీరు ఐఓటీ స్పెషలైజేషన్ తో బిఈ ఆర్ బీటెక్ చేద్దాం అనుకుంటున్నారా? బీటెక్. ఓకే, రైట్. సో ఇది కొంతవరకు 5G అనుసంధానమైన విభాగం కాబట్టి శశి గారు అండ్ జయరామ్ గారు ఎటువంటి సలహా ఇస్తారు? తప్పకుండానండి. ఐ థింక్ మీరు ఒక 2-3 ఇయర్స్, అంటే నేను ఒక 2-3 ఇయర్స్ టైం ఇస్తున్నాను. ఎందుకంటే మనకి మీరు ఇందాక క్వశ్చన్ తీసుకున్నట్టుగా మనకి 5G ఇండియాలో ఇంప్లిమెంట్ అయ్యి అది మనకి కొంచెం ఎఫెక్ట్ చూపించడానికి ఇట్ మైట్ టేక్ ఏ ఇయర్ ఆర్ టూ. బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ అ కెరియర్ విచ్ ఇస్ స్పానింగ్ ఫర్ 20-30 ఇయర్స్, తప్పకుండా ఐఓటీ ఈస్ అ టెక్నాలజీ విచ్ ఇస్ గోయింగ్ టు సీ ద ఫ్యూచర్ అండి. ఇప్పుడు లాస్ట్ 2 డికేడ్స్ ఇంటర్నెట్ బేస్డ్ మీద మన ఎకానమీ గ్రో అయితే నెక్స్ట్ 2-3 డికేడ్స్ విల్ గ్రో ఆన్ ఐఓటీ టెక్నాలజీ బేస్డ్ ఎకానమీ అండి. సో ఎనీబడీ హూ హ్యాస్ స్కిల్స్ రిలెవెంట్ టు ఐఓటీ, ఐ సీ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. ఇఫ్ నాట్ ఇన్ ద నెక్స్ట్ 2-12 మంత్స్, 24 మంత్స్, బట్ ఇఫ్ యూ టేక్ లేటర్ ఐఓటీ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ థింగ్ సార్. నేను తప్పకుండా దట్ ఈస్ మై ప్రిడిక్షన్ ఫర్ ఇట్. I completely agree with Jairam Garu. I think one is IoT has started. I think it is already, even without 5G, IoT is there, but at a lower data rates or at lower, I mean, it's still catching up. But 5G valana, I mean, with 5G, the use cases and the capabilities of these IoT devices will definitely increase. So I think selecting that as a part of your career and going ahead in that definitely makes a lot of sense. So I think there will be a bright future for a lot of these IoT devices. And also any IoT devices with what we call, there are intelligent IoT devices and there are dumb IoT devices. The intelligent IoT devices, there's more, in intelligent IoT devices, there's more AI in it. So when we can embed more AI, artificial intelligence into these IoT devices, those will be a lot more complex and complicated, and it will help more engineers to solve the problems. It needs more engineers, and I think that will be a good way to look at. A mix of IoT with an ML AI will definitely be a strong, a career move going forward. రైట్ సార్. సో మీ సందేహాలను ఈమెయిల్ రూపంలో కూడా పంపించవచ్చు, hysiaetech@tv5news.in ఈ ఈమెయిల్ ఐడికి. hysiaetech@tv5news.in ఈ మెయిల్ ఐడికి కూడా పంపించండి. మరొక చిన్న విరామం ఇప్పుడు. హైసియాఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఇవాళ 5G టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం హైసియా ఈటెక్ సిరీస్లో.
సో మన జయరామ్ గారు ఆర్ శశి గారు ఎవరు ఆన్సర్ చేస్తారు? యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఐ థింక్ ఇజ్రాయెల్ కూడా ఉన్నట్లుంది. వీళ్ళందరూ కలిసి చైనాతో ఇప్పుడు మనకు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఫైవ్ జీకి సంబంధించి ఒక కామన్ అప్రోచ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని వింటున్నాం. సో ఇలాంటి డెవలప్మెంట్స్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ఒక ఆపర్చునిటీగా మారుతాయి అనుకుంటున్నారు మీరు? Yeah. So I think Vasant garu, I mean most of this is, I mean the mobile wireless standards ani we go through a standard body called 3GPP. So there is most of the countries ani kuda, I mean different countries including China, everybody comes up with these new technologies or inventions vachi akkad submit chesi standardize avutai bodies. But I think political scenario, current political scenario and what is happening with China, I mean, very difficult to comment on that. I mean, things will change in the world politics. But clearly we are, as India, I mean, we haven't, I mean, manu anta standards bodies lo involvement chala takku undi inta varaku. Going forward, maybe post 5G, there is an opportunity as more and more companies or more technology companies ikkada raavatam valana more inventions and more use cases manam chudatam valana maybe going forward as we go into newer generations we can contribute into these standards and make sure mana IP mana intellectual property mana standards akkada raavatam we can start looking forward to it. I think definitely coordination with US, Israel, I think will definitely help India in building that patent portfolio or intellectual property. I mean, clearly from a political thing, I think, I mean, my view is these things do change. I change out of the way, but on a longer term, I think being part of this technology ecosystem and contributing to the standards is very important. రైట్ సార్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు దక్షిణ ఇండియాలో 4G అంటే మామూలు 4G టెక్నాలజీ 10 ఇయర్స్ అయింది, ఇప్పుడు 5G టెక్నాలజీ లాంచ్ అవుద్ది అంటారు ఫ్యూచర్ లో. కానీ ఈ రోజు కూడా 4G టెక్నాలజీ ఇండియాలో ఫుల్ ఫిల్ లేదని ఒక అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ కాల్ డ్రాప్స్ కానీ హైలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమంది చేసుకుంటున్నారు, వాళ్ళకి కూడా ఫుల్ ఫెచ్ కూడా చేయలేని టెక్నాలజీ మన ఇండియాలో ఉంది. మరి 5G ఎంత వరకు మన ఇండియాలో స్టాండర్డ్ అవ్వగలదు? సో ఏంటి మీ పేరండి? సురేంద్ర. సురేంద్ర, ఏం చేస్తుంటారు సురేంద్ర మీరు? నాది ఎంసీఏ కంప్లీట్ అండి. నేను బిజినెస్ బిజినెస్ లో ఉన్నారు. అవునండి. ఓకే, సో వ్యాలిడ్ క్వశ్చన్. అంటే అసలు ఇంకా మనం కాల్ డ్రాప్స్ ఇలాంటి చాలా సమస్యలని అధిగమించలేకపోతున్నాం. ఈ బ్యాండ్విడ్త్ ఇష్యూస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. 4G ఇంకా మనం సంతృప్తికరమైన స్థాయిలో వాడలేకపోతున్నాం. మళ్ళీ 5G వచ్చేస్తే ఏమిటి, అటు కన్జ్యూమర్స్కి కానీ ఇటు అంటే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వీళ్ళకి ఏంటి ఉపయోగం? వీళ్ళు ఎంతవరకు దీన్ని సమర్థవంతంగా మన భారతీయులు లేకపోతే రిలయన్స్లు లేకపోతే వోడాఫోన్లు ఎంతవరకు సమర్థంగా దీన్ని వాడగలుగుతారు, ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? జయరామ్ గారు చెప్పండి. సార్, ఎలాగంటే ప్రతి టెక్నాలజీ ఒక లెవెల్ కి రావడానికి ఒక టైం పడుతుందండి. అంటే ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్లు వచ్చాయనుకోండి, సైకిల్ కూడా ఉంటాయండి. సైకిల్ ఉండకుండా ఉండదని కాదు. అంటే ఏం చెప్తున్నానంటే, ఒక 2G టెక్నాలజీ పూర్తిగా వెళ్ళకపోవచ్చండి. అంటే కొన్ని ఏరియాల్లో ఒక బిజినెస్ సెగ్మెంట్ లో ఆ 2G ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ 5G వచ్చినప్పుడు ఆ సెగ్మెంట్ కి మూవ్ అయ్యే వాళ్ళు, ఆ సెగ్మెంట్ సర్వీసెస్ తీసుకునే వాళ్ళు కూడా తప్పకుండా వస్తారండి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ 2G టు 3G ఆర్ ఫ్రమ్ 2G డైరెక్ట్లీ టు 5G. అంటే ఎలా చెప్తానంటే, మరి టీవీలు ఒకటి తీసుకోండి, ఒక ఎపిసోడ్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండదు, బ్లాక్ అండ్ వైట్ నుంచి మీరు కలర్ టీవీ, దెన్ టు LCD అండ్ దెన్ టు LED, అండ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ టు ది అదర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే ఒక టైంలో అన్ని మీకు కనిపించామండి మనకి ఇంట్లో ఇళ్లలో.
అలాగే మై ఎక్స్పెక్టేషన్ ఇస్ 5G విల్ కమ్. కాకపోతే ఇప్పుడు 4G కి 5G కి తేడా ఎక్కడ నేను చూస్తున్నాను అంటే, 4G అనేది ఓన్లీ పీపుల్ టాకింగ్ వరకే, మనుషులు మనుషులు మాట్లాడుకోవడానికి వరకే. మనం ఇందాక 5G చెప్పుకున్న ఎప్పుడు ఏంటంటే యూస్ కేసెస్ చాలా ఎక్కువ అండి. అండ్ కాబట్టి ఆ 5G యూస్ కేసెస్ నిజంగా రియాలిటీ అవ్వాలి అంటే ఈ ఎవరైతే 5G టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు అవన్నీ పనిచేసేటట్టుగా ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఆ 5G అనే దాని మీద వాళ్ళు బెనిఫిట్ పొందలేరండి. కాబట్టి తప్పకుండా వెన్ ఇట్ కమ్స్ టు 5G ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఇన్వెస్ట్ టు కమ్ అండ్ మోర్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ టు కమ్ సో దట్ ఇట్ బికమ్స్ ఎ రియాలిటీ. కాకపోతే దేర్ విల్ బి ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ వేరియస్ టెక్నాలజీస్ విల్ బి టుగెదర్ యాజ్ వి ట్రాన్సిషన్ ఫ్రమ్ 2G 3G ఆల్ ది వే టు 5G అండి. సో జయరామ్ గారు మీరు వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్, రైట్, ఒక పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఐ మీన్ 5G వచ్చిన ఫైవ్ జీ రాగానే మనం వీ కెన్ నాట్ నీడ్ టు గో అవే ఫ్రమ్ 4G ఆర్ వీ డోంట్ హ్యావ్ టు అందరూ స్విచ్ అవ్వాలని ఏమి లేదు. బేసికలీ ఇట్ కెన్ కో ఎగ్జిస్ట్. బేసికలీ ఇప్పుడు మనం రెగ్యులర్ కాల్స్, మనం బేసిక్ డేటాబేస్, మనం ఇంకా 4G లోనే ఇఫ్ ఇట్ ఈస్ ఎనఫ్ వీ కెన్ డూ దాట్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు గ్రాడ్యువల్ గా ఇన్ ఇంక్రిమెంటల్ ఫ్యాషన్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ఐ మీన్ దెర్ విల్ బి అన్ ఓవర్లే, అంటే మీరు 4G సెల్ ఉంటుంది, దానిపైన 5G సెల్ కూడా, బేసికలీ 5G సెల్స్ మేబీ మైక్రో సెల్స్ ఆర్ స్మాల్ సెల్స్ అని అంటారు. బేసికలీ లెస్ డిస్టెన్స్ కవరేజ్ అండ్ మేబీ క్రియేట్ సమ్ హాట్ స్పాట్స్, ఎక్కడ మోర్ డేటా అవసరమో, ఎక్కడ మోర్ డేటా స్పీడ్స్ అవసరమో, మోర్ మిషన్ క్రిటికల్ ఎక్కడ అవసరమో, అలాంటి ఓవర్లే ఉండొచ్చు. ఐ మీన్ ఇట్ కెన్ బి వెరీ క్లియర్లీ, ఐ మీన్ జస్ట్ బికాస్ సమ్ రిచ్ కంట్రీ ఇట్ ఈస్ అడాప్టింగ్, వీ మే నాట్ నీడ్ టు అడాప్ట్ ఇమీడియట్లీ అండ్ యాజ్ ఈస్. మనం ఎలా మన పరిస్థితులను బట్టి మనం 4G ని 5G ని రెండు కూడా యూజ్ చేసుకుని ఒక రైట్ డిజైన్ అండ్ రైట్ వే టు అడాప్ట్ దట్ అండ్ మీకు హాట్స్పాట్ క్రియేట్ చేసి 4G తో బ్యాక్ హాల్ లాగా 4G ని యూజ్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్ ప్రెటీ వెల్ అక్రాస్. ఐ మీన్ వేర్ ఎవర్ నీడెడ్ వీ కెన్ స్లోలీ స్విచ్ ఓవర్, బట్ యాజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ ఐ సెడ్ థింగ్స్ విల్ మూవ్ టువర్డ్స్ 5G యాజ్ యూ సీ ది బెనిఫిట్స్ ఆఫ్ 5G. షూర్ అండి. ఇప్పుడు మేము కూడా మా మీడియా ఇండస్ట్రీలో ఒకప్పుడు DSNG వ్యాన్స్ వాడేవాళ్ళం, అంటే OB వ్యాన్స్ అనేవాళ్ళం కదా అవి. ఇప్పుడు వీఆర్ యూజింగ్ 4G కిట్స్, సో చిన్న మైక్రో కిట్స్ లాగా వచ్చేసాయి, ఒక చిన్న బ్రీఫ్ కేస్ సైజ్లో ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళి మేము అక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్లకి వాడుకుంటూ ఉన్నాం. అఫ్ కోర్స్ ఒక ఫాల్ బ్యాక్ అరేంజ్మెంట్ లాగా 2-3 సిమ్లు వేస్తాం, ఒక సిమ్ ఫెయిల్ అయితే ఇంకొక సిమ్ క్యాచ్ చేస్తుంది సిగ్నల్ అన్నట్లుగా. సో ఆ సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అండ్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ ఓల్డర్ DSNG వ్యాన్స్. సో అటువంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది మనం గమనిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మీ మీ ఇద్దరినే చూస్తున్నాం, శశి గారి వీడియో కొంచెం మేబీ బ్యాండ్విడ్త్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఏం నెట్వర్క్స్ వాడుతున్నారండి ఇద్దరు కూడా? యాక్ట్ ఫైబర్ నెట్. నాదేమో జూమ్ సార్, ఐ యూజ్ సంథింగ్ కాల్డ్ జూమ్, జూమ్ ఇంటర్నెట్. ఓకే, ISP కూడా జూమ్ ISP ఉంది. Right, right. Yeah. Right, sir. So, these are some of the issues that maybe our service providers have to address in terms of giving good bandwidth and good picture quality for the viewers. Maro caller line lo unnaru. Hello. Sir, hello. Yeah, me peru andi. Hello. Naa peru Venkatesh, sir. Venkatesh. Adagandi, Venkatesh. Sir, speaker ku nunchi maatladutunna, sir. Adagandi, adagandi. గుడ్ ఆఫ్టర్నూన్ శశి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మై క్వశ్చన్ ఇస్ టు శశి సార్. శశి గారికి అడగండి, అడగండి. సార్, యాక్చువల్లీ ఇఫ్ యూ మైగ్రేట్ ఫ్రమ్ 4G టు 5G, వీ హావ్ టు చేంజ్ ద ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ రిసీవర్ ఎండ్ టు సోర్స్ ఎండ్, ఫ్రమ్ ట్రాన్స్మిషన్ పాయింట్ టు ఛానల్ ఫ్రమ్ రిసీవర్, ఎవ్రీథింగ్ వీ హావ్ టు చేంజ్ సార్. డస్ ఇట్ పుట్ ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ ద యూజర్ యాజ్ వెల్ అస్ ద కంపెనీస్ ఆల్సో? Because we have to change from the scratch, like we have to change our home appliances, we have to change our transmitter modules, receiver modules, mobile devices, everything, sir, including the channel, channel specifications also. Does it put extra cost so that
is there any benefit with the 5G if we migrate by investing this much money on it? Okay, very good question. I think there is migration path law, what we call non-standalone, and then there is standalone, two migration paths for the infrastructure. Right. Non-standalone ante ikkada unna existing 4G network what we call is the core network. Daane use chesi 5G radios, basically 5G radios ante cell sites and 5G radios maatrame change chesi, all the control and signaling will come through 4G, and the data will come through the 5G networks to the 5G enabled devices. Devices aithe maarchali, it has to be 4G and 5G devices, dual connectivity devices, but meer mottham infrastructure anta maarchalsina avasaram ledhu, part of it you can change. That is the most ideal way of starting off the networks. But as we go on, there can be new cell sites. Mano new cell sites build cheyalanukondi, it could be completely a standalone where it has 5G completely the core network along with the radio and the antennas and everything. That is a standalone, that is the second option where you build a complete 5G network. So it will be a combination. I think the initially we'll go with the NSA or non-standalone with less changes in infrastructure, less investments, and then as you add new cell sites, kotta add cheyalanukunnappudu you can add new standalone 5G networks. So that way you are building the infrastructures over a period of time. Is it beneficial? I think that is, if it is just, if we are looking only as a mobile broadband, that is wrong. I mean, we are not only looking from a mobile broadband only. We need to look at lot of new use cases vastayi, lot of new businesses business cases will come up, business models and business cases will evolve. దాని వల్ల మనకు న్యూ అవెన్యూస్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది. సో ఐ థింక్ లుకింగ్ అట్ జస్ట్ వాట్ ఈస్ టుడే మేబీ ఇట్ మే నాట్ మేక్ సెన్స్. ఎందుకు ఇదంతా చేంజ్ చేసి 4G టు 5G వెళ్ళాలి అనుకుంటాము, బట్ దిస్ మూవింగ్ టు 5G విల్ ఎనేబుల్ లాట్ ఆఫ్ దీస్ న్యూ యూస్ కేసెస్ అండ్ న్యూ అవెన్యూస్ ఆఫ్ రెవెన్యూ. ఐ థింక్ దట్ విల్ జస్టిఫై ది ఇన్వెస్ట్మెంట్ ఇస్ మై వ్యూ. రైట్ సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. హలో. యా, మీ పేరండి? నా పేరు కిరణ్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి కిరణ్. సార్, నా డౌట్ ఏంటంటే 5G వల్ల లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మెంటల్ గా పీపుల్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి విన్నాను సార్. సో లైక్ అదర్ కంట్రీస్ లో మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ చనిపోయి మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువ ఉంటది వితౌట్ అవర్ నాలెడ్జ్. రేడియేషన్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ కాబట్టి ఇట్లా ఎఫెక్ట్ ద హ్యూమన్ హెల్త్ ఆల్సో అని విన్నాను. దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? రైట్, ఏమైనా ఇటువంటి ఇష్యూస్ ని ఎలా అడ్రస్ చేస్తారు 5G టెక్నాలజీలో? అంటే జనరల్ గా అండి, ఏ కంట్రీలో అయినా ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి, ఒక యూజర్ యూజ్ చేయాలి అంటే చాలా గైడ్ లైన్స్ ఉంటాయి సార్. అన్లెస్ దే ఫాలో, దేర్ ఇస్ ఎ వెరీ రిగరస్ సర్టిఫికేషన్ మెకానిజం దట్ ఎవ్రీ డివైస్ గోస్ త్రూ బిఫోర్ ఎ డివైస్ ఇస్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ ది మార్కెట్ ప్లేస్ అండి. ద యూరోపియన్ స్టాండర్డ్స్ ఆర్ ది వరల్డ్ స్టాండర్డ్స్, లైక్ వాట్ శశి గారు చెప్పినట్టు దెర్ ఆర్ సర్టెన్ స్టాండర్డ్స్ ఇట్ ఆల్ హ్యాస్ టు అబైడ్ బై. అంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఏంటి, దాని పవర్ ఏంటి, అన్ని దాని ఇంపాక్ట్ ఏంటి, మొత్తం అన్ని ఉంటాయండి. అన్లెస్ దే ఆర్ ఆల్ పాసింగ్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సర్టిఫికేషన్ గైడ్ లైన్స్, నథింగ్ గెట్స్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండి. సో ఐఎమ్, అదే అంటే భయాలు అపోహలు ఉండటం సమంజసం సార్, కానీ ఏ టెక్నాలజీ అయినా మనకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు all government bodies, all industry bodies will look at it very carefully before you certify a product, before it is actually put into public use and kabatti I would andukani adi manaki problem undagochu sir, undagochu kadu, undadandi. Okay, so prabhutvalu kuda manakunna concerns prabhutvaniki kuda untundi, em jarugutundi ivanni vaste kotha technologies, kotha appliances, kotha devices prajala jeevithala praveshisthe మన దేశానికి, మన వాతావరణానికి, మన పర్యావరణానికి ఏమైనా
నష్టం జరుగుతుందా హాని జరుగుతుందా అని ప్రతి దేశం ఆలోచిస్తుంది, ప్రతి ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రతి మనిషి ఆలోచిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు నిజంగానే జరగొచ్చు కూడా, హాని జరుగుతూ ఉంటుంది. కానీ దానికి మనం ప్రభుత్వాది నేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. మనం వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారని మనం అనుకోకూడదు, అనుకోలేం కూడా అండి. తర్వాత ఇటువంటి మెయిల్ ఒకటి కూడా వచ్చింది బర్డ్స్కి, దీనివలన చాలా హామ్ జరుగుతుంది, యానిమల్స్కి కూడా హామ్ జరుగుతుంది ఈ టెక్నాలజీస్ రావడం వలన అని మరొక మెయిల్ కూడా ప్రవళిక అనే పేరుతో వచ్చింది. సో ఇవి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. సినిమాలు కూడా వస్తుంటాయి ఇటువంటి సబ్జెక్ట్స్తో, అవి కొంత ఫిక్షన్ ఉంటుంది, కొంత అందులో వాస్తవం ఉంటుంది. ఏదేమైనా కూడా మనిషి జీవితం అలా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ మార్పుల వలన మనకు మనము, మన సమాజానికి, మన పర్యావరణానికి కూడా హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో కెరీర్ పరంగా ఫైనల్గా చెప్పండి శశిగారు అండ్ జయరామ్ గారు, ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ యంగ్ జనరేషన్స్కి రాబోయే కాలంలో ఈ 5G టెక్నాలజీ వలన రాబోతున్నాయి? సో నేను నా వైపు నుంచి రెండు సైడ్లు చూడొచ్చు సార్. ఒకటి ఏంటంటే హార్డ్వేర్ సైడ్, అంటే ఏంటంటే అండి ఇప్పటి వరకు మనకి కంప్యూటర్ చిప్స్ ఆర్ చిప్స్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే, టిపికల్ గా మనకి ఒక సెల్ ఫోన్ లోనో మన కంప్యూటర్స్ లోనో పెట్టేవాళ్ళం అండి. నౌ విత్ 5G మన ఇంటర్నెట్ కనెక్టివ్ అవుట్ ఆఫ్ థింగ్స్ వల్ల ప్రతి డివైస్ లో, ప్రతి అప్లయన్స్ లో ఒక చిప్స్ పెట్టడం జరుగుతుందండి. సో దానికి కస్టమైజ్, వాటికి తగ్గినట్టుగా కస్టమైజ్ చేయడము, దాని వల్ల వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో చిప్ డిజైన్, VLSI డిజైన్ ఆ ఏరియాలో తప్పకుండా ఒక సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయండి. సెకండ్ ఎట్లా ఎటువైపు అంటే క్లౌడ్ అండి. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వర్క్ చేయాలి అంటే క్లౌడ్ బికమ్స్ ది బేసిక్ మెకానిజం ఇన్ విచ్ ఆల్ ఇన్ఫర్మేషన్ విల్ బి కొలెక్టెడ్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా డేటా, ఆ డేటా మీద యాక్షన్, ఆ యాక్షన్ అంటే దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ చేయడం, ML రన్ చేయడం. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఆన్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆల్సో అప్లికేషన్ బిల్డింగ్. అంటే ఇప్పటి వరకు అప్లికేషన్స్ ఒక వెబ్సైట్ నుంచి, ఒక యాప్ నుంచి ఆర్డర్ చేయడం అయితే రేపు పొద్దున మీ ఇందాక చెప్పినట్టుగా ఒక రెఫ్రిజిరేటర్ లోంచి మిల్క్ అయిపోతే డైరెక్ట్ గా షాప్ కి ఆర్డర్ పంపించి ఆర్డర్ ఫిల్ఫిల్ అయ్యేటట్టు, హౌ డస్ దిస్ హోల్ థింగ్ వర్క్, అలాంటి అప్లికేషన్స్ కూడా వస్తాయి. సో ఈ టెక్నాలజీస్ మొత్తం ఆపర్చునిటీస్ అండి మన స్టూడెంట్స్ కి. ఓకే రైట్ సార్. సో శశి గారు, ఫ్రమ్ ఐ మీన్ నా అభిప్రాయం అంటే 4G గానీ, ఐ మీన్ ఆల్ ఈవెన్ 5G, దిస్ ఈస్ జస్ట్ ఎ ఫ్రేమ్ వర్క్. ఐ మీన్ ఇట్స్ లైక్ మోర్ లైక్ ఎ హైవే. వి బిల్డ్ ఎ హైవే, వి బిల్డ్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఒక పైప్ క్రియేట్ చేశారు, ఒక డేటా స్పీచ్ కానీ, ఐ మీన్ ఇన్ 5G నాట్ జస్ట్ ద డేటా, ద బ్యాండ్విడ్త్ అండ్ ద స్పీడ్, ఇట్స్ ఆల్సో లేటెన్సీ, రిలయబిలిటీ, ఈ అన్ని ఫీచర్స్ ఎంబెడ్ చేసుకుని ఒక ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ ఆర్ ఫ్రేమ్ వర్క్ ఇస్ బీన్ క్రియేటెడ్. సో దాన్ని యూజ్ చేసుకుని ఎన్నో అప్లికేషన్స్ రావచ్చు. ఇట్ కుడ్ బి ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఇట్ కుడ్ బి ఇన్ హాస్పిటాలిటీ, ఇట్ కుడ్ బి ఇన్ రీటైల్, రియల్ ఎస్టేట్, ఐ మీన్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఎనీ ఆఫ్ దీస్, మెయిన్లీ హెల్త్, ఐ మీన్ మొబైల్ హెల్త్, రిమోట్ లెర్నింగ్, ఐ మీన్ AR అండ్ VR, విచ్ ఇస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, బికాస్ ఆఫ్ ద డేటా స్పీడ్స్ యూ హ్యావ్. సో ఇవన్నీ చూస్తే మీకు దిస్ ఈస్ గోయింగ్ టు టచ్ ఎవ్రీ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది టెక్, ఐ మీన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్. సో దీన్ని యూజ్ చేసి మనం, ఐ మీన్ డ్రోన్స్ కుడ్ బి కంట్రోల్డ్ త్రూ దీస్ అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఈవెన్ ఇన్ అగ్రికల్చర్ యూ కెన్ లుక్ అట్ ఇట్. సో ఇవన్నీ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఆపర్చునిటీస్ చూస్తే యాజ్ పర్ ద డేటా ఆర్ యాజ్ పర్ అనలిస్ట్ ఎస్టిమేట్స్ బై 2035 ఇట్ విల్ బి సమ్ $3 trillion worth of revenue will be coming out of this 5G rollout, and I think some 20 or 25 million jobs will be created. Nice. I think why India should participate, and because there is a lot of opportunities here. We have a huge engineering workforce, lot of talent in India. Nice. I think manu 5G lo participate cheyochu. Plus, we should also roll out faster the 5G
here, and I think the opportunities are enormous in this sector. Right, sir. So thank you so much, Shashi Garu and Jairam Garu. And so 5G technology, ఒకటి మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకురాబోతోంది, అలాగే మరొకటి కెరీర్ ఆపర్చునిటీస్ని కూడా అమితంగా అందించబోతుంది, అపరిమితంగా అందించబోతోంది ఈ టెక్నాలజీ. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇలా రకరకాల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వీటన్నిటికీ కూడా బ్యాక్బోన్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్ అవుట్ అయితేనే ఈ మిగతా డిసిప్లిన్స్ కూడా పురోగమనం సాధించగలుగుతాయి. కాబట్టి లెటస్ ట్రై టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది కంట్రీ అండ్ బిల్డ్ కెరీర్ ఆపర్చునిటీస్ అరౌండ్ దట్. అప్పుడే మన యువతకు మరిన్ని కెరీర్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం ఐసీఐ ఈటెక్ సిరీస్. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.